హలో గాయస్, వెల్కమ్ టు పరీస్ రివ్యూ అండ్ బ్లాగ్. సో మీషో నుంచి తీసుకున్నటువంటి 13 మీషో హ్యూజ్ కిచెన్ ఐటమ్స్, అది కూడా అండర్ 150 రూపీస్లోనే. 1 or 2 ఐటమ్స్ మాత్రమే 170-180 రూపీస్లో ఉంటాయి. సో అండ్ పార్ట్ 1 అయితే చాలా బాగా సక్సెస్ అయింది, అందుకనే పార్ట్ 2తో వచ్చేసాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను మీకైతే గివ్అవే ఇస్తున్నాను. సో మీకు నచ్చిన ఐటమ్ అన్నది నాకు కామెంట్ చేయండి, నేను అది మీకైతే కొరియర్ చేస్తాను. మీరు నాకు ఎటువంటి పేమెంట్ చేయక్కర్లేదు. ఓన్లీ 3 గివ్అవే రూల్స్ ఉన్నాయి, అవి ఫాలో అయిన ఒక లక్కీ విన్నర్గా అయితే నేను ఈ వీడియోలో మీరు ఎండ్ వరకు చూసి మీకు ఏ ఐటమ్ నచ్చితే ఆ ఐటమ్ నా నుంచి ఫ్రీగా అయితే మీకు డెలివరీ చేసేస్తాను. సో గివ్అవే రూల్స్ వచ్చేసరికి, ఫస్ట్ 1, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి. ఈ వీడియోలో నేను మొత్తం మీకు 4 నెంబర్స్ చెప్తాను, ఆ నెంబర్ ఏందో గుర్తుపెట్టుకోండి. సో దాన్ని బట్టే నాకు మీరు వీడియో చూసారని తెలుస్తుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం, వీడియో ఎండ్ వరకు చూడడం సెకండ్ రూల్. అండ్ 3rd 1 వచ్చేసరికి, ఎవరైనా 5 రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో అన్నది, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఈ మొత్తం 3 రూల్స్ ఫాలో అయ్యి మీరు నాకైతే ఇన్స్టాలో పింగ్ చేయొచ్చు, లేదు అంటే మెయిల్ ఐడి ఉంది మంది పరి రివ్యూ అని చెప్పి ఆ మెయిల్ ఐడికి అయితే స్క్రీన్ షాట్ ఈ డీటెయిల్స్ పెట్టేసేయండి. నేను అందులో నుంచి ఒక లక్కీ విన్నర్ తీసుకొని అయితే మీకు ఇందులో మీకు ఏ ఐటమ్ వచ్చితే అదైతే నా సైడ్ నుంచి అయితే మీకు ఫ్రీగా వస్తుంది. సో ఎందుకంటే ముందు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పార్ట్ 1 చూడబోతే చూసేయండి. సో ఇది వచ్చేసరికి మీషో నుంచి తీసుకున్నటువంటి మన ఇంట్లో బూజులు కానీ అవి దులపడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది దీని లెంత్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది, అంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని, ఇంత షార్ట్గా ఉన్నట్లు ఉంటుంది కదా. బట్ ఇది మీరు చూసారు కదా ఇప్పుడు వీడియోలో చూపించినట్టు, మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. చాలా పొడవు అయితే వస్తుంది, ఈజీగా బూజు దులిపేసుకోవచ్చు. అండ్ ఇది అరౌండ్, నేను ఏదైనా కాస్ట్ మర్చిపోతే సైడ్లో యాడ్ చేస్తాను, అరౌండ్ 150 రూపాయలు వచ్చేసింది. 100% రికమెండెడ్. 1st 1 వచ్చేసరికి చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి 2nd ఐటము, ఇది వచ్చేసరికి నాకు 129 పడింది. ఇవన్నీ నేను సేల్లో తీసుకున్నవి అండ్ ఈ వీడియోలో మీకు 69 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే ఐటమ్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఒక 6 అయితే అవి ఫ్రీగా కూడా ఇచ్చారు. ఇవి మనం సోప్ పెట్టుకునే బాక్సెస్, మన బాత్రూంలో కానీ మనం ఎక్కడైనా హోమ్లో కానీ మనం సైడ్కి ఇలా పెట్టేసి మన ఐటమ్స్ ఏమైనా ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే మీరు సైడ్లో పిక్ చూసారు కదా అలా దీన్ని అయితే మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మొత్తం 4 వచ్చాయి ఇవి ప్లాస్టిక్వి. అండ్ లెంత్ కానీ ప్లాస్టిక్ క్వాలిటీ కానీ చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉన్నాయి. వీటిని మనం వాల్కి స్టిక్ చేసుకోవడానికి వాల్ స్టిక్కర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇవి అయితే చాలా బాగా హోల్డ్ చేసి ఉంచుతాయి. అండ్ మొత్తం 6 ఇచ్చారు, ఆ 6 కూడా మనకి ఫ్రీగా వచ్చినవి. సో ఇది కూడా చాలా బాగుంది, 100% రికమెండెడ్ 2nd ఐటమ్ కూడా. అండ్ 3rd 1 వచ్చేసరికి ఇదైతే నైఫ్ షార్ప్నర్. ఇదైతే మీ కిచెన్లో ఉంది అంటే మీకు చాలా బాగా పని ఈజీ అవుతుంది. మన యూజ్ చేసే నైఫ్స్ కానీ లేదంటే సిజర్స్ కానీ చాలా పదును పోతుంటాయి కాబట్టి వాటిని షార్ప్ చేయడానికి యూజ్ అవుతుంది. సో జస్ట్ ఏం లేదు, ఈ 3 వాటిల్లో మీరు ఇలాగైతే స్క్రోల్ చేసేసుకుంటూ ఉండాలంటే ఫస్ట్ 1లో, నెక్స్ట్ 2nd 1, దెన్ 3rd 1, జస్ట్ అంతే. అట్లా చేసేస్తే సింపుల్గా అయితే మన నైఫ్స్ ఏవైనా కానీ షార్ప్ అయిపోతాయి. ఆల్రెడీ నేను మీకు వీడియోలో చేసి చూపిస్తున్నాను, నిజంగా ఇది వర్క్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. మనం ప్రతిసారి నైఫ్ కొనే పని లేదన్నమాట. సో ఇది ఒకటి ఉంది అంటే మనకు సరిపోతుంది. ఇది కూడా అరౌండ్ 130 లోపే పడింది నాకు. సో చాలా బెటర్ 1. అండ్ మన సిజర్స్ కూడా చేయొచ్చు, అదొకటి బెటర్ ఉంది. సో ఇది కూడా 5 out of 5, ఇది కూడా 100% రికమెండెడ్, హైలీ రికమెండెడ్. అండ్ 4th 1 వచ్చేసరికి ఇది మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటువంటి ఐటమ్స్ ఉన్నవన్నమాట. ఇది అరౌండ్ 140 అలా పడింది. నేను మీకు సైడ్లో యాడ్ చేస్తాను ఏదైనా మర్చిపోతే. సో మొత్తం ఇవి 20 సెట్స్ వచ్చాయి మనకి. ఇవి చాలా బాగున్నాయి, అంటే మనం ఫ్రిడ్జ్లో కూరగాయలు ఇవన్నీ స్టోర్ చేసేస్తుంటాం కదా, అవి మనం అలా కవర్లో పెట్టేయకుండా ఇలాంటి కవర్స్లో పెట్టాము అంటే ఇవి ఎక్కువ కాలం ఉంటాయి అండ్ చాలా బాగా మనకి స్పేసెస్ని కూడా చాలా తగ్గిస్తుంది అనమాట. జస్ట్ ఇలా ఓపెన్ చేసేస్తాము, ఇంత లెంత్ కూడా చాలా బాగుంది. చాలా ఎక్కువ క్వాంటిటీతో కూరగాయలు అయితే మనం వాటిని స్టోర్ చేయొచ్చు. నేను మీకు ఇక్కడైతే ఒక ములక్కాయలు తీసుకొని అందులో స్టోర్ చేసి చూపిస్తున్నాను. సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది, మన ఫ్రిడ్జ్ ఆర్గనైజర్లా కూడా మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ ఈ ఐటమ్ అయితే ఇది కూడా 100% రికమెండెడ్, చాలా బాగా అయితే వచ్చింది. ఇది కూడా ఎక్కడ కూడా పెయిడ్ ప్రమోషన్ కాదు. అండ్ నేను మీకు చెప్తాను 4 నెంబర్స్లో 1st 1 వచ్చేసరికి 2nd 2 అనే నెంబర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది మనం కిచెన్లో ఎక్కడైనా మనం డెకరేటివ్ లాగా స్టిక్ చేసుకోవచ్చు, లేదు అంటే మన ఇంట్లో ఎక్కడైనా కానీ డెకరేట్ చేసుకోవచ్చు. ఇది అయితే నాకు అంత బాగా అయితే అనిపించలేదు. ఇది స్టిక్ చేయడానికి వచ్చింది అన్నారు కదా, నాకైతే ఏమీ స్టిక్ చేయడానికి అయితే రాలేదు. అండ్ ఇది కూడా వెంటనే చాలా చినిగిపోతుంది కాబట్టి ఇది నేనైతే రికమెండ్ చేయట్లేదు. రివ్యూస్ కొంతమంది బాగానే ఉన్నాయి కానీ బట్ నాకైతే అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపించలేదు. చాలా పేపర్ టైప్ అనిపించింది, వాటర్ పోసామంటే ఈజీగా పోతుంది అనిపించింది. సో ఇదైతే నాకు నచ్చలేదు. సో నేను చెప్పాను కదా జెన్యున్ రివ్యూనే ప్రొవైడ్ చేస్తానని, నచ్చితే నచ్చిందని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. సో వర్త్ అయితే కాదు ఆ ఐటము. అండ్ ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ బాటిల్స్ 2 వచ్చాయి, ఇది చాలా బాగుంది. ఇది ఏంటంటే మనము
మనం ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు మన బ్రష్లు పేస్ట్లు తీసుకెళ్తాం కదా, అలా విడిగా తీసుకెళ్ళామంటే ఎక్కడైనా మర్చిపోవచ్చు, లేదంటే స్టోరింగ్కి బాగోదు కదా. ఇలా అయితే మంచిగా క్లాసీగా ఉంటుంది, ట్రావెలింగ్కి ఎక్కడైనా కానీ తీసుకెళ్ళచ్చు. అండ్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి, 2 ఇచ్చారు, అది చాలా బాగుంది. సో మనం అయితే ఈజీగా అయితే దీన్ని క్యారీ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా 100% హైలీ రికమెండెడ్, 5 out of 5 డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ లెంత్ కానీ విడ్త్ కానీ చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా మన కిచెన్లో స్టోర్ చేసుకునేది అనమాట. అన్ని ఐటమ్స్ కూడా 150 అరౌండ్ ఉన్నాయి, ఇది ఐ థింక్ 170 or 180 పడింది. అండ్ ఇది కూడా మనం కిచెన్లో అలా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. జస్ట్ మనం కిచెన్లో వంట చేసుకునే దగ్గర పక్కన పెట్టేసి మనం ఏవైనా కానీ పెట్టుకోవచ్చు. ఇది ఒకటి పైన ఇచ్చారు కదా, ఈ పైన ఈ హోల్స్ దగ్గర ఇలా పెట్టేసి ఈ పైన ఉన్న దాంట్లో మనం అయితే మన నైఫ్స్ అవన్నీ స్టోర్ చేయొచ్చు. ఆ హ్యాంగింగ్ ఉన్నాయి, హ్యాంగింగ్ ఏమైనా చేయొచ్చు, నేను మీకు చూపిస్తాను ఎలా యూస్ చేసుకోవచ్చు అన్నది. సో ఇట్లా మనం మన నైఫ్స్ ఏమైనా పెట్టచ్చు, సిజర్స్, ఇంకా ఇట్లా ఏమైనా హ్యాంగ్ చేసాయి. అండ్ పక్కన మన ఐటమ్స్ ఏమైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే, సో ఇవన్నీ ఏంటంటే మనం కిచెన్లో పెట్టాము అంటే ఒకటి ఆర్గనైజ్డ్గా ఉంటుంది, మనం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా అన్నీ ఒకే చోట ఉంటుంది. అండ్ చూడగానే ఇంట్లో క్లాసీ లుక్ వస్తుంది. అండ్ ఇది క్వాలిటీ వైజ్గా నెక్స్ట్ లెవెల్ ఉంది, ఇదైతే 200% చాలా గుడ్. అండ్ ఆ ప్లాస్టిక్ క్వాలిటీ ఏదైతే ఉందో అది చాలా బాగుంది అనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ కాస్ట్కి ఈ ఐటమ్స్ అంటే చాలా బెటర్. అసలు లిటరలీ నేనే షాక్, మీషోలో నుంచి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్స్ వస్తాయి, ఇంత క్వాలిటీ బాగుంటుందని నేను కూడా అనుకోలేదన్నమాట. అండ్ అరౌండ్ అన్ని 150-200 లోపు ఉన్న ఐటమ్స్ ఇంత మంచి క్వాలిటీ ఇచ్చారు. ఇది నెక్స్ట్ వచ్చేసరికి సోప్ బాక్స్, ఇది కూడా ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి, 120 or 130 పడింది. లాస్ట్ మీషో మెగా సేల్ జరిగింది కదా అప్పుడు తీసుకున్నవి, సో అందుకని నాకు కాస్ట్ తగ్గొచ్చాయి. అండ్ నేను ఆన్లైన్ పేమెంట్ చేస్తాను కాబట్టి ఇంకా తక్కువ కాస్ట్కి వస్తుంది. అండ్ నేను చెప్తాను సెకండ్ నెంబర్ వచ్చేసరికి 4, ఫస్ట్ నెంబర్ 2, సెకండ్ నెంబర్ వచ్చేసరికి 4, గుర్తుపెట్టుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఇంకా 2 నెంబర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనం సోప్ అన్నమాట, ఇలాగా మనకి ఇలా విడిగా ఇస్తారు, దీన్ని మనం ఇలాగా ఆర్గనైజ్ చేసుకుంటాము. దెన్ ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది రబ్బర్ది, మనం జస్ట్ ఇలా పెట్టేసేసి మనం సోప్ పెట్టుకుంటే వాటర్ అన్నవి అలా జారిపోవడానికి ఈజీగా చాలా బాగా డిజైన్ చేశారు. ఇది కూడా క్వాలిటీ వైజ్గా బాగుంది, బట్ నేను దీనికి 4 out of 5 రేటింగ్ ఇస్తున్నాను. అంటే బాగుంది బట్ మరీ అంత ఎక్కువ స్ట్రాంగ్ అయితే ఉండటం నాకు అనిపించలేదు, బట్ ఆ కాస్ట్ వైజ్గా అయితే బాగుంది. లుక్ అన్నది క్లాసీ లుక్ వస్తుంది, ఇవన్నీ కూడా ఇంత తక్కువ రేంజ్ కాస్ట్లో క్లాసీ లుక్ వచ్చేవి, మంచి క్వాలిటీ రేంజ్ ప్రోడక్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎక్కడ కూడా పెయిడ్ ప్రమోషన్ కాదు. అండ్ ఇదైతే చాలా బాగుంది గైస్, ఇదైతే మనం గిఫ్ట్లా కూడా యూస్ చేసుకోవచ్చు, కిచెన్లో యూస్ చేసుకోవచ్చు, లేదంటే మన డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు. మీరు ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంటే కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇదంతా వుడెన్ టైప్ తీసుకున్నారు, ఇటు ప్లాస్టిక్ వుడెన్ తీసుకొని అది గ్లాసుది అనమాట. ఒక మొత్తం 3 set కాంబో అండ్ ఒక స్పూన్ అయితే ఫ్రీగా ఇచ్చేశారు. ఒక దాంట్లో మనము ఏదైనా పికెలు పచ్చడిలో ఇందులో స్టోర్ చేసేసుకోవచ్చు, గ్లాస్ ఐటము, దాని మీద వుడెన్ టైప్ ఆఫ్ ఇచ్చారనమాట. అండ్ రిమైనింగ్ 2 ఏవైతే ఉన్నాయో అవి మనం సాల్ట్, పెప్పరు వేస్ట్ చేసుకొని అలా స్ప్రింకిల్ చేసుకోవడానికి కూడా ఉంది. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చేసింది, అన్నీ కూడా సైడ్లో పిక్స్ ఉంటాయి చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది అనిపించింది, ఎక్కడ మిస్ అవ్వద్దు. అండ్ నేను చెప్పబోతున్న 3rd number వచ్చేసరికి 7, 3rd number 7. సో అండ్ గుర్తుంది కదా 5 subscribers అయితే మీ నుంచి రావాలి, అదంతా కూడా నాకు మెయిల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. సో ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మన జనరల్గా కిచెన్లో మనం కొన్ని కవర్స్ అనేవి యూస్ చేస్తుంటాం కదా, పాలిథిన్ కవర్స్, అవన్నీ ఒకే చోట ఉంచుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలాగ మీరు ఇవన్నీ లోపల పెట్టేసుకొని ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా సైడ్ నుంచి ఒక హోల్ ఇచ్చారు కదా, అక్కడ నుంచి మీరు మనకు కావాల్సినప్పుడు ఏదైనా కవర్ తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది, అన్నీ చూడడానికి కవర్లు అలా పెట్టేస్తే బాగోదు కాబట్టి. సో అలా ఇది కూడా యూజ్ అవుతుంది, చాలా బాగుంది. ఇది కూడా క్వాలిటీ వైజ్గా ప్లాస్టిక్ వన్ తీసుకున్నారు. ఇది కూడా మన పాలిథిన్ కవర్స్ ఏమైనా కానీ స్టోర్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. సో ఇది కూడా హైలీ రికమెండెడ్, 5 out of 5. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది చూడడానికి చాలా డిఫరెంట్గా క్యూట్గా ఉన్నాయి కదా, నేను కూడా చూసినప్పుడు ఫస్ట్ టైం ఇవి చూడడము, చాలా బాగా అనిపించాయి. మొత్తం ఇవి వచ్చేసరికి 12 pieces వచ్చేసాయి, 3 different షేప్స్లో తీసుకున్నారు, బ్లూ, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్. మనం ఏంటంటే ఏమైనా ఐటమ్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు బాదం పప్పు ఉన్నాయి కదా, అవి స్టోర్ చేసి చూపిస్తున్నాను. మనం ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ఇలా స్టోర్ చేసేసుకొని తీసుకెళ్ళడానికి మనకి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇవి తక్కువ స్పేస్ని అయితే ఆక్యుపై చేస్తాయి కాబట్టి. అందుకని మంట మన కారపూస, స్నాక్స్ ఐటమ్స్ ఇట్లాంటి ఏమైనా కానీ స్టోర్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. మనకి ఇప్పుడు ఎంతవరకు అయితే చూపిస్తుందో అంతవరకే స్టోరేజ్ స్పేస్ ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగా క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అది కూడా బాగానే ఉంది. సో 5 to 4 రేటింగ్ ఇస్తున్నాను నేనైతే. అండ్ ఇవి వచ్చేసరికి మన హోమ్లో మన బట్టలు అవన్నీ క్లాత్స్ అవన్నీ మనం ర్యాక్స్ కనుక లేని వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, లేదా ఎక్కడైనా ట్రావెలింగ్కి తీసుకెళ్లేటప్పుడు అయినా కానీ దీనికి దాన్ని సపరేట్గా పెట్టుకోవచ్చు. సో ఇది మొత్తం ఇవి కూడా 6 వచ్చాయి, ఇవి కూడా చాలా క్వాలిటీ బాగున్నాయి, బాగుంటాయి. నేను సెకండ్ టైం ఇవి ఆర్డర్ చేసింది, సో ఇది కూడా చాలా బాగున్నాయి. పింక్ అండ్ గ్రే కలర్ అండ్ బ్లూ కలర్ వచ్చేసాయి. మనం ఏం లేదు, మన క్లాత్స్ అన్నవి ఇందులో పెట్టేసుకొని జిప్ పెట్టేసుకొని మన ర్యాక్ ఆర్ గూళ్ళలో పెట్టేసుకోవచ్చు, ఏదో వరకు అయితే ర్యాక్స్ అవి లేవు. వాళ్ళు ఏంటంటే ఇవి యూజ్ చేశారంటే చాలా బాగుంటుంది.
సో అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి నేను చెప్పాను కదా, నాకు ఈ వీడియో వచ్చేసరికి 79 రూపీస్ నుంచి స్టార్ట్ అయిన ప్రోడక్ట్స్ ఉన్నాయని, అన్నీ కూడా ఫ్రీ డెలివరీయే. మీరు ఆల్రెడీ సైడ్లో పిక్స్ చూడొచ్చు. ఇవి వచ్చేసరికి వాల్ హుక్స్, నాకు సేల్లో తీసుకున్నాను కాబట్టి 79 రూపీస్ పడింది. మొత్తం 16 వచ్చాయి. జస్ట్ వీటిని తీసేసి మనం స్టిక్ చేసేస్తాము. అండ్ లాస్ట్ నెంబర్ వచ్చేసరికి 9. సో 4 నెంబర్స్ చెప్పేశాను, గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా స్టిక్కర్స్ చాలా బాగా స్టిక్ చేస్తున్నాయి, బాగున్నాయి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ మర్చిపోయాను చెప్పడం, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీరు లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూసి ఆ 4 నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం పాటు మీ నుంచి 5 సబ్స్క్రైబర్స్ అయితే రావాలి. సో ఈ మొత్తం డీటెయిల్స్ మీరు నాకు ప్రూఫ్ కోసం మెయిల్లో అయితే పెట్టండి, లేదు అంటే వాట్సాప్లో అయినా డిఎం చేయొచ్చు. సో అలా చేసిన ఒక లక్కీ విన్నర్కి ఈ వీడియోలో మీరు చూసినట్లు ఏ ప్రోడక్ట్ మీకు నచ్చితే అదైతే నా తరఫు నుంచి మీకు ఫ్రీగా వస్తుంది. థ్యాంక్ యూ.